ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రీసెంట్గా ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్కి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది అమరావతి మార్పు విషయం మీద దాఖలైన పిటిషన్ల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది నిజానికి విచారణలో ఇది మూడో బెంచ్ గత రెండు సార్లు వాదనలు వినడం చీఫ్ జస్టిస్ బదిలీ కావడంతో ఇప్పుడు మూడోసారి ఫుల్ బెంచ్ విచారణ జరుపుతోంది చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బెంచ్ లో మొత్తం ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు త్రిసభ్య ధర్మాసనం రీసెంట్ గా ఈ విచారణ మొదలుపెట్టింది అయితే విచారణ ప్రారంభం కాగానే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ పిటిషన్ తోడుగా మరొక అనుబంధ పిటిషన్ వేశారు అందులో బెంచ్ లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల పేరు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిని విచారణ నుంచి తప్పించాలంటూ చీఫ్ జస్టిస్ ను కోరారు త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులకి ప్రభుత్వం అమరావతిలో ప్లాట్లు ఇచ్చిందని వారికి ఆర్థిక పరమైన ప్రమోజనాలు ఈ అంశంతో ముడిపడున్నాయి కాబట్టి వారి పిటిషన్ విచారణలో ఉండకూడదని అనుబంధ పిటిషన్ వేశారు దీని మీద చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఘాటుగా బదిలిచ్చారు ఒక ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి వినతులు రావడం దురదృష్టకరం అన్నారు గతంలో కూడా ఇదే న్యాయమూర్తులు అమరావతి కేసుల విచారణలో ఉన్నారని అప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు ఒకవైపు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్తూనే ఇప్పుడు ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని అన్నారు అమరావతిలో చాలా మంది న్యాయమూర్తులకు ప్రభుత్వం ఫ్లాట్లు ఇచ్చిందని అది విధానపరమైన నిర్ణయం అని ఈ రాష్ట్రంలో ఒక చోట ఎవరో ఒక జడ్జీలకు భూములు ఉంటాయని ఇలా అనుకుంటే అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ కేసును కూడా ఇక్కడ వాదించకూడదని అన్నారు తాను కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా కాబట్టి తాను కూడా ఈ పిటిషన్ విచారణ చేయకూడదని అని ప్రశ్నించారు ఈ పిటిషన్ హైకోర్టులో విచారణ చేయడానికి మీకు అభ్యంతరం ఉంటే వేరే రాష్ట్ర హైకోర్టుకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కూడా అడగొచ్చని చీఫ్ జస్టిస్ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి కౌంటర్లు వేశారు అమరావతి రైతులు ఈ తీర్పు మంచిగా వస్తుందని తమ వైపు న్యాయస్థానం న్యాయం నిలబెడతాయని ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే పాదయాత్రలో గెలుస్తారని కోర్టులో కూడా తాము గెలుస్తామని అమరావతి రైతులు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు అది జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయంగా ఖచ్చితంగా వారికి మద్దతు ఇస్తూ తెలపండి